సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం ఏపీసీఓఎస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ గురించి క్లియర్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది ఇక నియామకాలు కార్పొరేషన్ ద్వారానే కూడా మనకి ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది వచ్చే నెల ఒకటి నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి ప్రభుత్వ ఉద్యోగాల తరహాలోనే ప్రతి నెల ఒకటిన వేతనాలంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే సాక్షి న్యూస్ పేపర్లో అఫీషియల్గా మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది దళారీ వ్యవస్థకు స్వస్తి కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ పరిధిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనకి ఇకపై నియామకాలు కార్పొరేషన్ ద్వారానే జరుగుతాయంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు చాలామందికి సందేహం అయితే ఉంది ఏపీసీఓఎస్ అవుట్ సోర్సింగ్ అఫీషియల్ వెబ్సైట్లో కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది సార్ అని చెప్పేసి ఇక్కడ మనకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేయాలంటే ఏపీసీఎస్ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరమైతే లేదు మనకి హెల్త్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అయినాయి దానికి సంబంధించి ఏపీసీయుఎస్ అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలని చెప్పేసి ఎటువంటి నిబంధన కూడా పెట్టలేదు మనకి జిల్లాల వారీగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అనేవి మొత్తం పదమూడు జిల్లాలకు సంబంధించి పదమూడు అఫీషియల్ వెబ్సైట్లు అయితే ఉన్నాయి అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మనకి మొత్తం పదమూడు జిల్లాలకు సంబంధించి పదమూడు గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లు అయితే ఉన్నాయి కదా అఫీషియల్ వెబ్సైట్లో మనకి నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేసి ఆ పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి సేమ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఆరోగ్య విభాగంలో తొమ్మిది వేల ఏడు వందల ఉద్యోగాలను వచ్చేసరికి ఇదే ప్రాతిపదికన భర్తీ చేయడం జరిగింది మనకి ఫ్యూచర్లో ఇతరేతర శాఖల్లో కూడా ఖాళీలనైతే భర్తీ చేయడం జరుగుతుంది దేవాలయ శాఖకు సంబంధించి ఆలయాల్లో పోస్టుల భర్తీకి సంబంధించి కానివ్వండి ఇంకా మనకి మండల శాఖలో మండల పరిధిలో ఏవైనా పోస్టులు ఉంటే అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికలో భర్తీ చేయడానికి కానివ్వండి ఇంకా మనకి విద్యాశాఖలో ఉన్న ఖాళీల భర్తీ అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి కానివ్వండి ఈ విధంగా మనకి అన్ని విభాగాల్లో కూడా జిల్లాల వారీగా సెపరేట్ సెపరేట్గా నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతాయి వాటి గురించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఒక గంట సెంబల్ ఉంటుంది దాన్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుంటే అప్పుడు మాత్రమే ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మనకి ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ ఇంటర్ డిగ్రీ బీటెక్ ఈ విధంగా మనకి ఏ క్వాలిఫికేషన్ ఉన్న కూడా పోస్టులు అయితే ఉంటాయి ఆ పోస్టులకు సంబంధించి సెపరేట్ సెపరేట్గా జిల్లాల వారీగా నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవుతాయి పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో ఇక్కడ ఆఫ్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది పోస్టులకు సంబంధించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది అప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది పోస్టుల భర్తీకి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి ఫిఫ్టీ పర్సెంటేజీ పోస్టుల రిజర్వేషన్ అయితే ఉంటుంది మళ్ళీ ఫిఫ్టీ పర్సెంటేజీలో మహిళలకు ఫిఫ్టీ పర్సెంటేజీ పోస్టుల రిజర్వేషన్ అయితే ఉంటుంది ఇంకా ఓసీ జనరల్ కేటగిరీకి సంబంధించి ఫిఫ్టీ పర్సెంటేజీ పోస్టులు అయితే ఉంటాయి మళ్ళీ మహిళలకు సంబంధించి దానిలో ఫిఫ్టీ పర్సెంటేజ్ పోస్టులు అయితే ఉంటాయి దీనికి సంబంధించి కూడా మనకి రిజర్వేషన్ గురించి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఆల్రెడీ ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మొత్తం పదమూడు జిల్లాలకు సంబంధించి మొత్తం యాభై వేల మందికి పైగా ఈ కార్పొరేషన్లో యాడ్ చేయడం జరిగింది వీళ్ళకి వచ్చేసరికి ఈ నెల రానున్న ఒకటవ తారీఖు నుంచి మనకి జీతాలు అయితే నేరుగా వారి ఖాతాలోనే జమ చేస్తారంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇక కొత్త రిజిస్ట్రేషన్కి సంబంధించి మనకి ఎటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు అసలు మనకి కొత్త రిజిస్ట్రేషన్ అనేది ఎందుకంటే మనకి పలానా శాఖకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది దానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఉన్నట్లయితే మీకు మెయిల్ రూపంలో ఒక ఎలర్ట్ అయితే పంపుతారు ఆ ఎలర్ట్స్ కోసం మాత్రమే మనకి ఏపీసీఎస్ అవుట్ సోర్సింగ్ రిజిస్ట్రేషన్ అనేది ఉపయోగపడుతుంది అంతే తప్ప ఏపీసీఎస్ అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే అవుట్ సోర్సింగ్ పోస్టులకు అప్లై చేసే అవకాశం అయితే ఉంటుందనే భ్రమలో మాత్రం ఉండద్దు ఇది కేవలం మీకు అలర్ట్స్ అనేవి పంపడానికి మాత్రమే ఉపయోగపడుతుంది దీనికి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ ఏమైనా ప్రారంభమైతే ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చినట్లయితే తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మొత్తం పదమూడు జిల్లాలకు సంబంధించి లింక్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా మీరు ఇక్కడి నుంచి చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మొత్తం పదమూడు జిల్లాలకు సంబంధించి పదమూడు అఫీషియల్ వెబ్సైట్లు అయితే ఉంటాయి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అవుట్ సోర్సింగ్ సంబంధించి ఇతరేతర విభాగాలకు సంబంధించి ఏ శాఖలో నోటిఫికేషన్లు రిలీజ్ అయినా జిల్లాల వారీగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది మీరు జిల్లాల వారీగా ఆ పీడిఎఫ్లో ఉన్న ప్రాసెస్ ఆధారంగా సర్టిఫికేట్ల ఆధారంగా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా నేను కూడా మీకు అప్డేట్ అయితే అందిస్తూ ఉంటాను ఓకే మళ్ళీ వీడియో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ జై జైన్ హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్